మూడు రాజధానులకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియం ఎదుట విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘం నేతలు నల్లబెల్లూన్ల ఎగురవేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మనం చూస్తున్నాం అమరావతిలో నిరసనల నినాదాలు మిన్నంటుతున్నాయి. ఓవైపు అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది, మరోవైపు వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలతో అమరావతి హైటెన్షన్ జోన్గా మారిపోయింది. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు రాజధాని గ్రామాల్లో ఎవ్వరూ ఇళ్లు కదలకుండా కట్టుదిట్టం చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని, విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా మారొచ్చు అని గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటను శాసనంగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. పరిపాలనను విశాఖకు తరలించేందుకు ఎప్పుడో మొదలైన ప్రయత్నాలు ఇక సాధికారికంగా లాంఛనంగా ముందుకు సాగనున్నాయి. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుంది. విశాఖ అమరావతిలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి. అమరావతిలో శీతాకాల వర్షాకాల సమావేశాలు మాత్రం జరుగుతాయి. బడ్జెట్ భేటీకి విశాఖే వేదిక అవుతుంది. విరసి అమరావతి నామమాత్రంగా మిగులుతుంది.